అందరు నేను అడుగుతాను మిమ్మల్ని, ఇంత బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల మోటివేషనా, సొంతంగా అనిపించిందా, లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికి. నా జీవితంలో ఒక ట్రిగర్, మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర రావాలనేది అది ఒక ట్రిగర్ నాకు. మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? సార్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్ లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక ఐఐటి ఆర్ ఎన్ఐటి అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు, కానీ సత్యదేవ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ యూ డోంట్ నీడ్ టు కవర్ ఎనీథింగ్ ఫండమెంటలీ, ఆల్ ఆఫ్ యూ ఆర్ అచీవర్స్, యూ డోంట్ నీడ్ టు కవర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. వాస్తవంగా మీలో ఉన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు. మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో, అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవరిని అడిగితే ఇట్స్ గాడ్ దేవుడు పరీక్ష అంతే, ఇంకేం కాదు. సో నెవర్ ఎవర్ సే వీఆర్ గోయింగ్ టు హైడ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అమెరికాలో చదువుకున్నా, బ్యాచిలర్స్ అక్కడ చేశా, 2 సంవత్సరాలు పనిచేశా, ఎంబీఏ కూడా యుఎస్లో చేశా. చాలామంది నన్ను అడిగారు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్, ఇఫ్ యు హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్. సో యు హ్యావ్ ఎనీ క్వశ్చన్ జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ ప్లీజ్ ఆస్క్ ద పర్సన్. థ్యాంక్ యూ. గో సార్. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి పెన్షన్ వస్తుంది సార్, బట్ వీళ్ళు చాలా దూరం వెళ్లడం వల్ల ఆ పెన్షన్ తీసుకోలేకపోతున్నారు, కాబట్టి పర్సనల్ గా పేరెంట్స్ కి ఇవ్వాలని ఒపీనియన్ ఫీల్ అవుతున్నారు సార్. అది దట్స్ గుడ్ సజెషన్, ఐల్ టేక్ ఇట్ డౌన్ అమ్మా. డెఫినెట్లీ గా క్యాబినెట్ లో విల్ డిస్కస్ ఇట్. సో వెరీ గుడ్ సజెషన్, ఐల్ టేక్ ఇట్. థాంక్యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ ఎ సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. He is my brother from that side. Before he writing exam, before 3 months he has surgery for leg. We think he will not pass second year also, but he got a NIT Warangal civil engineering. We are heartfully thanking for you sir for this helping. Than success avutadu ledo naaku teliyadu gaani, kan meer help chestunnaku life lo eppudu marchipolem sir memo. Already success ayyaru meeru, mari atla diyaste kashtam. ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఐఐటీలు వెళ్తాం అనేది వాస్తవంగా నేను చదువుకునేప్పుడు కళ నాకు, ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు, నేను వాస్తవంగా బట్టి కొట్టలేను, నాకు అది రాదు. అందుకే ఇండియన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఆ బలహీనత ఉందని. సో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు, పట్టుదల ఉంది మనోడిలో. తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు తీసుకొస్తాం కాదు, నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, మీ జీవిత ప్రయాణంలో కనీసం ఒక 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. బీ హెల్ప్ఫుల్, ఐ థింక్ దట్ విల్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.